फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे इंका एवरैना सब्सक्राइब चेसुकुने वाळ्ळंटे वाळ्ळु कूडा मन चैनल नि सब्सक्राइब चेसुकोंडि ఈ రోజు ఈ వీడియోలో మీకు వెయిట్ లాస్ అవడానికి ఒక ఈజీ రెమెడీ చూపించబోతున్నానండి సో నేను చూపించబోయే డ్రింక్ చాలా ఈజీ చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది సో మనం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే వెయిట్ పెరగడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి సో ఏ ఆస్పెక్ట్ లో మీరు వెయిట్ పెరిగారో చూసుకొని ఆ ఆస్పెక్ట్ లో మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం తెలుసుకుందాము నెక్స్ట్ ఆ డ్రింక్ అనేది నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా అండి వెయిట్ పెరగడానికి కారణం ఏంటి అంటే డైట్ ఒక ముఖ్య కారణం అండి సో లైక్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడము ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము అరగిన పదార్థాలు అవి తింటూ ఉంటాం కొన్నిసార్లు మనం సో అలాంటప్పుడు కూడా మనం వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఓవర్ క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ ఇంకా కనీస కదలిక లేని ఎక్సర్సైజ్ లేని ఒకే సీట్లో కూర్చొని జాబ్ చేయడం వల్ల కానీ అదేవిధంగా కొంతమంది చిల్డ్రన్స్లో వ్యాన్ గోల్ లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే పరిమితం అయిపోతూ ఉంటారు సో అలాంటి ఒబేసిటీని బారిన పడుతుంటారు సో ఇంకా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం పడుకునే టైం కానీ లేచే టైం కానీ కరెక్ట్గా ఉండకపోవడము సో ఇలాంటప్పుడు కూడా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము ఇంకా వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ టైం టు టైం లేకుండా తీసుకుంటూ ఉంటాము ఒకే టైంలోనే ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం అదే ఎక్కువ క్యాలరీ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉంటాం సో అలాంటప్పుడు కూడా మనం వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము ఇంకా ఈ వెయిట్ పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే ఒక మెడికేషన్ కూడా ఒక కారణం అండి లైక్ పీసీఓడీ థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వెయిట్ అనేది మనం పెరుగుతూ ఉంటాము ఇంకా ఉమెన్స్లో చూసినట్లయితే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కొంతమంది చాలామంది వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు సో అలాంటప్పుడు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ అన్ని విషయాల్లో మనల్ని మనం మార్చుకుంటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చండి ఇప్పుడు ఏ కారణాల వల్ల మనం వెయిట్ పెరుగుతాము అనేది మనం బేసిక్గా కొంతవరకు తెలుసుకున్నాం కదండి సో ఈ కారణాల్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకుంటూ లిమిటెడ్ ఎక్సర్సైజ్ చేస్తూ మస్ట్ అండ్ షుడ్గా 20 మినిట్స్ ఎవ్రీడే వాకింగ్ చేస్తూ సో ఫుడ్ అనేది కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ నేను చెప్పే డ్రింక్ తీసుకోండి మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు ఇప్పుడు ఆ డ్రింక్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మరి నెంబర్ 1 పుదీనా ఏంటి పుదీనా చూపిస్తుంది పుదీనా వల్ల ఏం వెయిట్ లాస్ అవుతామో అనుకుంటున్నారు కదా ఎస్ ఈ పుదీనా వల్ల వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే ఈ పుదీనాలో ఎన్ని పోషకాలు ఎన్ని విటమిన్స్ ఉన్నాయంటే విటమిన్ ఏ బి6 విటమిన్ ఇ విటమిన్ సి విటమిన్ కే బెటా కెరోటిన్ మినరల్స్ పొటాషియం కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలాంటివి చాలా పుష్కలంగా ఉంటాయి దీంట్లో సో అందుకని పుదీనా తీసుకున్నాము నెక్స్ట్ మిరియాలు కొన్ని మిరియాలు నెక్స్ట్ జీలకర్ర కొన్ని నెక్స్ట్ సాల్ట్ కొంచెం నెక్స్ట్ నిమ్మకాయ జర్మనీ నిమ్మకాయ ఇది ఇంతెంత సైజులో ఉంటాయండి ఇక్కడ ప్రతి నిమ్మకాయ జర్మనీలో నెక్స్ట్ ఇప్పుడు ఈ పుదీనాని నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నానండి అందుకని ఇలా ఉంది మీరు కూడా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇవి కొంచెం ఈ ఆకులన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము చూడండి ఇలాగ ఆకులన్నీ కట్ చేసుకొని ఇలా ఆకులన్నీ కట్ చేసుకొని ఒక బౌల్ వేసుకుందాము సో పుదీనాని ఒక కప్పు ఇలా వేసుకున్నాము ఇప్పుడు ఈ పుదీనాని మిక్సీలో వేసుకోవాలండి మాది జ్యూస్ అది పగిలిపోయిందండి అందుకే నేను దీంట్లో వేస్తున్నాను ఇది మేము ఇండియా నుంచి తెచ్చుకున్న ఒకే ఒక మిక్సీ ఇది రిపేర్ వస్తే రిపేర్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ అసలు ఎవరు ఉండరు మనం కొత్తది కొనుక్కోవాల్సిందే అది కూడా ఇక్కడ ఇండియన్ షాప్లో ఉండదు ఇంకా వేరే కొనుక్కోవాల్సిందేను వేరే మోడల్లో అవి చాలా చాలా కాస్ట్లో ఉంటాయి అది ఎలా ఉంటాయో మాకు తెలియదు ఇప్పటికైతే మేమైతే వాడలేదు దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాను నేనైతేను కొన్ని వాటర్ పోసుకోలేను జ్యూస్ లాగా వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేసి మిరియాలు అండి మిరియాలని లైట్గా ఒక బాండెట్లో వేడి చేసుకుందాం ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అండి జర్మనీలో అన్ని ఎలక్ట్రిక్ స్టవ్లే ఉంటాయి మోస్ట్లీ కొన్ని దగ్గరలో ఏంటంటే 4 స్టవ్లు ఉంటాయి ఇక్కడ ఏంటంటే 2 ఇచ్చారు మాకు ఇక్కడే ఉంటుంది ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఎక్కువలో పెట్టుకోవాలన్నా తక్కువలో పెట్టుకోవాలన్నాను ప్లస్ మైనస్ కనిపిస్తుంది కదా అక్కడ ఇప్పుడు మిరియాలు వేసుకున్నాను బాండెట్లో సో మరీ ఎక్కువగా వేయించుకోకుండా జస్ట్ లైట్గా వేయించుకోవాలండి
అలాగే జీలకర్రను కూడా వేయించుకోవాలి. రెండు విడివిడిగా వేయించుకోవాలండి, కలిపి వేయించుకోకూడదు. జీలకర్రను కూడా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి. చూడండి హాట్ అనబడింది, ఆ స్టవ్ హాట్గా ఉంది, టచ్ చేయకూడదు అని అర్థము. ఇప్పుడు చూడండి రెండు వేయించేసుకొని పక్కన పెట్టుకుందాము. జీలకర్ర వీటిని మిక్సీలో వేసుకోవాలి విడివిడిగా, జీలకర్ర సపరేట్గా అండ్ మిరియాలు సపరేట్గా వేసుకోవాలండి. నేను మిక్సీ వేస్తున్నాను చూడండి. బాగా పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు కూడా మిక్సీలో వేసుకోవాలండి. అలాగే పెప్పర్ పొడి కూడా రెడీ అయిపోయిందండి. మిరియాలు కదా ఘాటుగా ఉన్నాయి, కొద్ది కాఫ్ వస్తుంది. జీలకర్ర పొడి రెడీ అయిపోయిందండి. అలాగే మిరియాల పొడి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నిమ్మకాయని కట్ చేసుకుందాము. నిమ్మకాయని కూడా కట్ చేసుకుందాము. హాఫ్ నిమ్మకాయ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్కి హాట్ వాటర్ తీసుకోవాలి. ఆల్రెడీ మాకు హాట్ వాటర్ ఉన్నాయండి. గ్లాస్ నుండి హాట్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు పుదీనా జ్యూసు ఒక 5 స్పూన్లు వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 చాలండి. అలాగే మిరియాల పొడి కూడా 1/2 స్పూన్. అలాగే సాల్ట్ తగినంత. అలాగే 1/2 నిమ్మకాయ పిండుకోవాలండి. ఇలాగే పిండేస్తున్నాను. చిన్న నిమ్మకాయ అయితే 1/2 చాలండి, ఇది పెద్దది కాబట్టి నేను ఆఫ్ వేసాను. జ్యూస్ రెడీ అయిపోయిందండి. సో ఈ జ్యూస్ని మీరు ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అప్పుడే తీసుకోవాలి, పరగడపునే తీసుకోవాలి. రోజు ఇలా దీన్ని తీసుకుంటూ ఎవ్రీడే మీరు వాకింగ్ చేస్తూ లిమిటెడ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఫుడ్ అనేది కొంచెం తగ్గించి ఈ డ్రింక్ అనేది తీసుకుంటూ ఉండండి, మీరు ఖచ్చితంగా వెయిట్ అయితే తగ్గుతారు. ఇప్పుడు నేను ఈ జ్యూస్ని మీకు తాగి చూపిస్తాను, ఓకేనా? చూడండి బాగా టేస్ట్ ఉంది, పొలపొల్లంగా బాగుందండి టేస్ట్. ఫ్లేవర్ బలే ఉంది. తాగేసాను చూడండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. మీరు కూడా ఎవ్రీడే తాగండి. ఇప్పుడైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.